मरी नी पेर चबते रैतुकोच्चे पथकम उदे मन चंद्रबाबुना गार रेत पैके अय्या चंद्रबाबु मी पेरु चेपिते अक्क चेल्लेमनकु गुर्तु वच्चे पथकं अक्क चेल्लेमनकु गुर्तुकोच्चे पथकं चंद्रबाबु पेरु चेपिते अक्क चेल्लेमनकु गुर्तुकोच्चे पथकं कनीसं ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఇలా రెండు చేతుల పైకి ఎత్తి ఇలా 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 చంద్రబాబు పేరు చెప్తే బడికి వెళ్ళే పిల్లలకైనా కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా కనీసం వారికైనా గుర్తుకొచ్చి పథకం కనీసం ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతుల పైకి ఇలా 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 పోరే రైతన్నలకు గుర్తు లేదు చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం అక్క చెల్లెమ్మలకు గుర్తు రాదు చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం చదువుకుంటున్న పిల్లలకు గుర్తుకు రాదు చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒకటంటే ఒక పథకం పోనీ చంద్రబాబు పేరు చెబితే కనీసం అవ్వా తాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు మా పెన్షన్ మా ఇంటికే పంపాడని చెప్పుకునే పరిస్థితైనా కూడా కనీసం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇలా రెండు చేతుల పైకి ఇలా 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 చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పలాని మంచి చేశాడు అని పలాని మంచి పథకం తీసుకొచ్చాడు అని కనీసం చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకు రాదు చంద్రబాబు పేరు చెబితే కనీసం ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా ప్రజల ఆరోగ్యం కోసం కనీసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా ప్రజల ఆరోగ్యం కోసం కనీసం తెచ్చిన ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను బాబు పేరు చెబితే రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో అయినా ఆ గ్రామం మధ్య నిలబడి ఆ గ్రామానికి వెళ్లి ఆ గ్రామం మధ్యలో నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ కనీసం ఒక్కటైనా అంటే ఒక్కటంటే ఒక్కటైనా కనిపిస్తుందా అని అడుగుతా ఉన్నా ఆ గ్రామంలో కనీసం బాగుపడిన స్కూళ్ళైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను ఆ గ్రామంలో కనీసం బాగుపడిన హాస్పిటల్లైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను 14 ఏళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు అయినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా సరే ఎవరైనా కూడా ఆ గ్రామంలో ఆగినా ఆ గ్రామంలో అయ్యా చంద్రబాబు మీ మార్క్ ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదికపై నుంచి బాబు పేరు చెబితే బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు పేరు చెబితే ప్రతి సామాజిక వర్గాన్ని కూడా
ఎన్నికలప్పుడు మానిఫెస్టోలో రంగు రంగులుగా రాయడం ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటిని మోసం చేయడం ఇదే ఆనవాయితీగా పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 1995 అప్పుడు చూసినా 1999 పోనీ అప్పుడు చూసినా లేక 2014 పోనీ అప్పుడు చూసినా కూడా సీఎం అయిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఈ మూడు సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం మానిఫెస్టో అంటూ ఇచ్చి మీరు ఇచ్చిన మానిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం 10% అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను ఇదే వేదికపై నుంచి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని గతం ప్రజలకు గుర్తుండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు అలాంటి మోసాలు మరో మానిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబులోకి దింపి మనుషుల్ని తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈ రోజు ఎర చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రంగు రంగుల మానిఫెస్టో అంటున్నాడు 6 స్కీములు అంటాడు ఇంకా 6 రావాల్సినవి ఉన్నాయి అని అంటాడు రంగు రంగుల మానిఫెస్టోతో మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరాడు ఈ పెద్ద మనిషి నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అని అంటే చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం ఎలాగూ చేసేది లేదు ఎలాగూ చెప్పేది అబద్ధాలు ఎలాగూ చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగూ మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడి ఎందుకు అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం నమ్మినవాడు మునుగుతాడు నమ్మించి